అందరికీ నమస్కారం. నా పేరు బాలచందర్. మనము ఇప్పుడు ఇన్స్పైర్ అవార్డ్స్కు ఎలా నామినేషన్ చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. మొదటిగా గూగుల్ బ్రౌజర్ని ఓపెన్ చేసి అక్కడ మనం ఇన్స్పైర్ అండ్ టైప్ చేయగానే మనకు కొన్ని చూపిస్తున్నాయి లింక్స్. ఇన్స్పైర్ అవార్డ్స్ డాష్ dst.gov.in దాన్ని క్లిక్ చేస్తాం. అది క్లిక్ చేయగానే మనకు ఇన్స్పైర్ అవార్డ్స్ యొక్క హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఆన్లైన్ నామినేషన్స్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2018-19 హ్యాస్ బీన్ ఓపెన్డ్. సో నామినేషన్ గురించి ఓపెన్ అయింది, ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఈ హోమ్ పేజ్లో మనం ఇప్పుడు వెళ్ళాల్సింది మన స్కూల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు నేషనల్ అథారిటీ, స్టేట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ అథారిటీ అండ్ స్కూల్ అథారిటీ అని చూపిస్తున్నాం. సో మనం స్కూల్ని నామినేషన్ చేస్తాము, దాన్ని డిస్ట్రిక్ట్ అథారిటీకి పోతాయి, డిస్ట్రిక్ట్ అథారిటీ వాళ్ళు వాటిని సెలెక్ట్ చేసి స్టేట్కి పంపిస్తారు, స్టేట్ నుంచి నేషనల్కి వెళ్తాయి. సో మనం స్కూల్ చేస్తున్నాం కాబట్టి స్కూల్ అథారిటీని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి మనకు చూపిస్తుంది ఓపెన్ ఫర్ 2018-19 అండ్ ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే అని క్లిక్ చేసినాక స్కూల్ అథారిటీకి సంబంధించినటువంటి ఇది ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనము మూడు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, వన్ టైం రిజిస్ట్రేషన్, రీసబ్మిషన్ ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ రీసబ్మిట్ చేసుకోవడానికి, ఇంకోటి ఏంటి అంటే లాగిన్ అంటే ఒకవేళ మనం ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసిన లాగిన్ పాస్వర్డ్ అవన్నీ గుర్తున్నా మనం థర్డ్ క్లిక్ చేయాలి. ఒకవేళ మనం న్యూగా చేసేవాళ్ళు మాత్రం వన్ టైం రిజిస్ట్రేషన్కి క్లిక్ చేయాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా అనేది మనం మళ్ళీ చూద్దాము. ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ గురించి చూపిస్తున్నాను. సో ఫర్ వన్ టైం రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్. దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆన్లైన్ మోడ్ అని చూపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సెలెక్ట్ ద స్టేట్. స్టేట్ అన్నప్పుడు స్టేట్, రెవెన్యూ డిస్ట్రిక్ట్, సబ్ రెవెన్యూ తాలూకా ముషిరాబాద్, ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్. సో మై ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్. సెలెక్ట్ ద స్కూల్. ఇక్కడ మనకు స్కూల్స్ లిస్ట్ అన్నీ ఉంటాయి. ఇందులో మన స్కూల్ నేమ్ని మనం చూసి గుర్తుపట్టుకోవాలి. మనకు ఏ స్కూల్ ఉందో మన స్కూల్ ఉండగానే దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఒకవేళ స్కూల్ నేమ్ లేనట్లయితే మనకు చివరిగా ఒక ఆప్షన్ ఉంటుంది, స్కూల్ని వన్ ఆర్ ఒకసారి లేదా రెండు సార్లు చెక్ చేయండి. ఒకవేళ లేకపోయినట్లయితేనే కింద ఆప్షన్ ఉంటుంది అదర్ అనే ఆప్షన్, దాన్ని క్లిక్ చేయండి. ఈ అదర్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే స్పెసిఫై స్కూల్ నేమ్ అని వస్తుంది. సో నేను స్కూల్ నేమ్ మెన్షన్ చేశాను. అదేవిధంగా అడ్రస్, అదేవిధంగా పిన్ నెంబర్ కూడా ఇవ్వండి. అఫీషియల్ ఫోన్ నెంబర్, అఫీషియల్గా ఫోన్ నెంబర్ స్కూల్కి ఉంటే దాని ఎస్టిడి ఫోను, అదేవిధంగా ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్ ఇవ్వండి. స్కూల్ మెయిల్ అడుగుతున్నారు, ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ స్కూల్
ఆథరైజ్డ్ ఆఫీసర్. ఒకవేళ మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఉన్నటువంటి ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఇది యాక్సెప్ట్ చేయదు, అందుగురించి కొత్తగా ఈమెయిల్ ఇవ్వాలి. అంటే స్టాఫ్, హెచ్ఎం, ఆర్ సైన్స్ టీచర్ ఎవరిదన్నా కొత్తది ఇవ్వాలి, లేదా స్కూల్దే కొత్తది క్రియేట్ చేసి ఇవ్వచ్చు. ఆ కొత్తది ఇచ్చినప్పుడే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. కొందరు నార్మల్గా ఈమెయిల్ అడ్రస్ పాతది ఇచ్చేసి క్లిక్ చేయగానే అది తీసుకోదు, అందుగురించి కొత్త ఈమెయిల్ అడ్రస్ అంటే ఇంతకు ముందు ఇవ్వండి. కొత్తది అంటే మరి కొత్తది క్రియేట్ చేసాం ఇవ్వమని కాదు, ఇంతకుముందు ఇన్స్పైర్ అవార్డ్కి ఇవ్వనటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఒకవేళ స్కూల్కి ఏమైనా వెబ్ అడ్రస్ ఉంటే ఇక్కడ ఇవ్వాలి, కాకపోతే ఇది మాండేటరీ కాదు కాబట్టి నేను ఇవ్వట్లేదు. ఫోన్ నెంబర్, ఫోన్ నెంబర్ ఇస్తాము. సో ఏమేమి ఇచ్చాము? స్టేట్ సెలెక్ట్ చేసాము, రెవెన్యూ డిస్ట్రిక్ట్, సబ్ రెవెన్యూ డిస్ట్రిక్ట్, తాలూకా ఇచ్చాము, తర్వాత ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్. ఇక్కడ స్కూల్ నేమ్ ఉన్నట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేనట్లయితే అదర్స్ అని ఇచ్చేసి మన స్కూల్ నేమ్ని మెన్షన్ చేయాలి. తర్వాత కంప్లీట్ పోస్టల్ అడ్రస్ ఇవ్వాలి, పిన్ నెంబర్, స్కూల్కి ఫోన్ నెంబర్ ఉన్నట్లయితే ఆ ఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్ ఇవ్వచ్చు, తర్వాత ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి ఇన్స్పైర్కి ఇవ్వ, తర్వాత వెబ్ అడ్రస్, వెబ్ అడ్రస్ అంటే స్కూల్కి పేరు మీద ఏమైనా వెబ్ అడ్రస్ ఉంటే దాన్ని ఇవ్వవచ్చు, ఫోన్ నెంబర్, ఎనీ ఆథరైజ్డ్ ఆఫీసర్ హెచ్ఎం ఇవ్వచ్చు. ఇక్కడ స్కూల్ కోడ్, ఇది ఆల్రెడీ అదే వచ్చింది కాబట్టి నేను డిస్టర్బ్ చేయట్లేను. సేవ్ అండ్ నెక్స్ట్. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ ద ఇన్ఫర్మేషన్? ఓకే అనుకుంటాం. ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇప్పుడు మనకు ఇంకా ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అడుగుతాను. సిటీ, సిటీ క్లాసిఫికేషన్, రూరలా, అర్బనా, సెమీ. స్కూల్ కేటగిరీ అది ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ స్కూలా, స్టేట్ గవర్నమెంటా, లోకల్ బాడీయా, ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అదర్స్. సో స్టేట్ గవర్నమెంట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్ క్లిక్ చేసాం. లెవెల్ ఆఫ్ ది స్కూల్స్, సెకండరీ, నేమ్ ఆఫ్ ది ఇంక్యుబెంట్, హెడ్ మాస్టర్స్, హెడ్ మాస్టర్ ఆర్ ప్రిన్సిపల్. సో ఈ ఫోర్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ అడుగుతుంది. యూ వాంట్ టు షోర్ వాంట్ ద సేవ్ ఇన్ఫర్మేషన్ అంటే ఓకే, ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ అడిగిన విషయాల్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్లాసెస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? సో మాది హై స్కూల్ కాబట్టి 6 to 10. టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్, అవుట్ ఆఫ్ అబోవ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాసెస్ 6 to 10. సో మాది హై స్కూల్ కాబట్టి టోటల్ వచ్చేస్తుంది. ఒకవేళ ప్రైమరీ నుంచి 1 to 10 ఉంటే 1 to 10 వాళ్ళు 1 to 5 వాళ్ళని ఎక్స్క్లూడ్ చేసేసి తీసేసి మిగతా వాళ్ళని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ద స్కూల్, సో వి హ్యావ్ 14 టీచర్స్. అవుట్ ఆఫ్ అబోవ్ నెంబర్ ఆఫ్ సైన్స్ టీచర్స్ 4. ఇక్కడ చూపించినటువంటి కోడ్ని టైప్ చేయాల్సి ఉంటుంది. ఓ కాదు, అది 0 0 అయితే ఇలా ఓవెల్లా ఉంటుంది, ఓ అయితే సర్కిల్లా వస్తుంది. దాన్ని కన్ఫ్యూజ్ కాకుండా చూసి ఇవ్వండి. 0 Q S. సో ఇవి ఇన్ఫర్మేషన్ ఇంపేసాం. సేవ్ అండ్ నెక్స్ట్ మళ్ళీ అడుగుతుంది, సేవ్ చేయాలనా వద్దా అని. ఓకే, ఇన్ఫర్మేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ.
ఇప్పుడు డీటెయిల్ ఈ పర్సన్ యొక్క డీటెయిల్ నింపవలెను అంటే నా నంబర్ నా డీటెయిల్స్ సేవ్ అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ సేవ్ చేయాలని అంటుంది కాబట్టి ఒకసారి ప్రొటెక్ట్ చూసుకొని ఓకే అని క్లిక్ చేయండి ఓకే అని క్లిక్ చేయగానే థ్యాంక్ యూ స్కూల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అండ్ యువర్ అప్లికేషన్ ఐడి ఈస్ ఏపీపీ 3969575908 09 Please review the entered detail and forward it to district authority for its approval. చూసుకోవాలి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఒకవేళ ఏదన్నా మిస్టేక్ అనిపిస్తే జస్ట్ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాము దాన్ని ఫిల్అప్ చేసుకుంటాం రైట్ సో అంతా కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఫార్వర్డ్ ఫర్ అప్రూవల్ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఫార్వర్డ్ ద అప్లికేషన్ ఓకే థ్యాంక్ యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అండ్ ఫార్వర్డ్ సక్సెస్ఫుల్లీ టు డిఏ అంటే డిస్ట్రిక్ట్ అథారిటీ ఫర్ అప్రూవల్ ఫర్ ద రిఫరెన్స్ పర్పస్ ప్లీజ్ జనరేట్ ద అక్నాలజ్మెంట్ ఓకే ఇక్కడ మనకు జనరేట్ అక్నాలజ్మెంట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తాం క్లిక్ చేయగానే మనకు సిస్టంలోకి డౌన్లోడ్ అయింది అది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది దీన్ని సిస్టంలోకి సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఈ విధంగా మనము వన్ టైం రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది ఇలా పూర్తి అయిన తర్వాత ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ అథారిటీ వాళ్ళు 24 అవర్స్ లోపల మనం పంపించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ని చూసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు అప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనము ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెయిల్కి మనకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ఏంటి అంటే మనం కొత్తగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు సో డిస్ట్రిక్ట్ అథారిటీకి పంపించాను తర్వాత ఏం చేయాలంటే మనం మెయిల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటే ఇన్స్పైర్ అవార్డ్స్ తరఫు నుంచి మనకు ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో వాళ్ళు ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మనకు పాస్వర్డ్ జనరేట్ చేయమని అడుగుతుంది ఆ పాస్వర్డ్ జనరేషన్ చేయడానికి ఏమేమి కావాలి అంటే ఆ పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి స్మాల్ లెటర్స్ ఉండాలి నెంబర్స్ ఉండాలి నెంబర్స్ పైన ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అవి కూడా ఉండేటట్లు మినిమం 8 ఉండేటట్లు చూసుకొని పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్నాం అనుకోండి మనం లాగిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ